నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చాయి. ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఆనందయ్య ఇచ్చే PLF మందులు వాడొచ్చని స్పష్టం చేసింది. ఆనందయ్య ఔషధం కోసం పంపిణీ కేంద్రం వద్దకు కోవిడ్ రోగులు వెళ్లొద్దని, వారి బంధువులే వెళ్లాలని సూచించింది. మందు పంపిణీ వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందు ఆయుర్వేద మందును ప్రభుత్వమే పంపిణీ చేయాలంటూ ఆనందయ్యతో పాటు మరో ఇద్దరు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలపాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని కోర్టు కోరింది. ఈ విషయంపై ఈ రోజు ప్రభుత్వం సమీక్ష జరుపుతుందని న్యాయవాది వివరించారు. చట్ట ప్రకారం ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఆనందయ్య తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణకు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా హైకోర్టుకు తెలిపే అవకాశం ఉంది. అందువల్ల దయచేసి అందరూ కూడా ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందని నేను కూడా విన్నాను. రేపటి నుంచి ఈరోజు నుంచే రేపటి నుంచే వచ్చి వాళ్ళు కూడా అఫీషియల్గా కొంత ప్రారంభం జరగద్దు అనేది కూడా విన్నాను. దయచేసి అధికారులు అందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి ఆకులు అలములు తిన్నాగానే ఏం కాదు. అందువల్ల దీన్ని అందరూ ప్రోత్సహించాలి, అధికారులు ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, పెద్దలందరూ కూడా ప్రోత్సహించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే మనం వాడేది ఆయుర్వేదానికి సంబంధించి ఎక్కడెక్కడో ఏదేదో పసులు పోస్తూ ఉంటారు, ఎమ్మడే పోయి మనం పోయించుకుంటుంటాం. నమ్మకం, అది నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా ఒమ్ము చేయకూడదు. ఆ యొక్క నమ్మకం నిజంగా ఈరోజు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని అందరూ కూడా ఆలోచించి ఆయన సరైనటువంటి భద్రత ఉండాలా, అదేవిధంగా సరైనటువంటి ఆ యొక్క ఏదైతే ఆయన ఆయుర్వేదం చేస్తున్నాడో ఆయన హక్కుగా ఉండాలని చెప్పి మేమందరం కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ రకరకాలుగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఆయన ద్వారానే జరిగే విధంగా, ఆయన యొక్క ఆలోచనతో జరిగే విధంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఇదందరూ కూడా మేము కూడా కేంద్రానికి మా పైన ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా తెలియజేస్తాం. తప్పనిసరిగా ఈ విషయాన్ని పైకి తీసుకెళ్తా ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది మా పెద్దలు, RSSకి సంబంధించి సంఘ పెద్దలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేమందరం కూడా తెలియజేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉపయోగించుకున్నందుకు ఆనందమ్మకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమందిని సేవ్ చేస్తూ ఉన్నటువంటి ఈ కరోనా పరిస్థితుల్లో ఇంతమందిని సేవ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మనం ఏదో ఒకరు చనిపోతే ఎంత బాధపడుతున్నారో చూస్తూ ఉన్నాం, ఒకరు ఎమ్మడకు పోలేకపోతున్నారు, ఎవరినన్నా కలవడానికి పోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనందన్న ఈరోజు ఈ సేవ చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలామందికి ఆయన వైద్యం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఆయన దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కూడా కోరుతూ ఉన్నాం.